బాస్ బాంకుల రెడ్డి. ఐఎమ్ స్టూడెంట్ సిక్స్త్ క్లాస్ ఇన్ ZPHS తిరువల్లు. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సానిటైజర్ డిస్పెన్సర్. 2020లో ప్రపంచమంతా ఒక వైరస్తో బాధపడుతుంది. ఆ వైరస్ పేరు ఈ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది COVID-19 నుంచి వచ్చింది. ఈ కరోనా వైరస్ ఎలా సోకుతుందంటే ఒకరి నుంచి ఒకరిని తాకినప్పుడు సోకుతుంది. దీని నుంచి మనం ఎలా సురక్షితంగా ఉండాలంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. ఇంకా ప్రతిసారి ప్రతి 2 గంటలకు ఈ శానిటైజర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా మన చేతులు చాలా సేఫ్టీగా ఉంటాయి. కరోనా వైరస్ మన చేతులు కంటుకోదు. ఇప్పుడు ఈ మనమైతే ఇలాంటి 10 రూపీస్ 30 రూపీస్ కొనుక్కుంటాం బయటకు వెళ్ళినప్పుడు. కానీ స్కూల్స్, ఆఫీసెస్, ఈ పబ్లిక్ ప్లేసెస్ ఇలాంటి వాటిల్లోని అందరికీ ఒకటే శానిటైజర్ బాటిల్, అందరికీ ఒకటే. దానివల్ల కరోనా ఉన్న వ్యక్తి వెళ్ళినా అదే వాడాలి. ఆ కరోనా ఉన్న వ్యక్తి వెళ్ళి దాన్ని ముట్టుకున్నప్పుడు ఆ కరోనా అనేది ఈ శానిటైజర్ బాటిల్కి అంటుకుంటుంది. అప్పుడు ఈ శానిటైజర్ బాటిల్ నిండా కరోనా అయిపోతుంది. ఇంకో వ్యక్తి వెళ్ళి చాలామంది దాన్ని ముట్టుకుంటారు. దానివల్ల ఒకరి వల్ల అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఈ శానిటైజర్ బాటిల్ ముట్టుకుంటారో వాళ్ళందరికీ ఈ కరోనా వైరస్ అనేది అంటుకుంటుంది, సోకుతుంది. అలా కాకుండా మనం చేయి పెట్టిన వెంటనే శానిటైజర్ రిలీజ్ అవ్వడం ఎలా, అది నా ప్రాజెక్ట్. చేయి పెట్టిన వెంటనే శానిటైజర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్. దీని ముందు దీనికి కావాల్సిన వస్తువులు ఒక డబ్బా, ఒక టిప్ 3-6 9 వోల్ట్స్ బ్యాటరీ, సెన్సార్ అండ్ డీసీ మోటార్ వాటర్ పంప్. చూసారు ఈ డీసీ మోటార్ వాటర్ పంప్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అన్నీ లోడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ అన్నిటికి 3 ఇవి ఉంటాయి. ఈ 3 ఇవన్నీ ఈ టిప్ 3-6కి సెన్సార్కి ఇవన్నిటికి 3 పిన్స్ ఉంటాయి. ఈ 3 పిన్స్ ఏంటంటే ఈ ఫస్ట్ పిన్ చూసారా, ఈ ఫస్ట్ పిన్, ఈ సెన్సర్ ఉన్న ఫస్ట్ పిన్ రెడ్ పిన్ తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఈ టిప్ మధ్యలో కలిపారు. చూసారు కదా, చూడండి ఈ ఫస్ట్ పిన్. ఈ బ్లాక్ పిన్ ఏమొచ్చి ఈ కనెక్ట్ చేస్తాం. ఈ లాస్ట్ పిన్ వచ్చి రెసిస్టర్కి టిప్ 3-6 కనెక్ట్ చేయండి. టిప్ 3-6 మధ్యలో ఏమొచ్చి డీసీ మోటార్ పాజిటివ్ కనెక్ట్ చేయండి. డీసీ మోటార్ నెగిటివ్ ఏమొచ్చి ఈ కనెక్టర్ అనేది కనెక్ట్ చేయాలి. కనెక్టర్ అనేది కనెక్టర్ అది ఏమొచ్చి ఈ కరెంట్ కనెక్ట్ చేసేస్తే మన డీసీ మోటార్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చూడండి ఎలా వాడాలి ఇది, చూద్దామండి. ఒకసారి ఇలా పెట్టుకున్న వెంటనే ఉండిపోవాలి. ఇది ఎలా యాక్టివేట్ అయిందని తెలుస్తుందంటే ఇక్కడ ఈ వైర్ అనేది ఎరుగుతుంది. చూడండి, చేయబెట్టినట్టునే రిలీజ్ అవుతుంది, అన్రిలీజ్ అవుతుంది, తీసినట్టునే వదిలిపోతుంది, చేయి పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా ఈ సెన్సార్కి దూరంగా దగ్గర పెడితే వాటర్ వస్తుంది, శానిటైజర్ వస్తుంది. దూరం పెట్టేవంకు రాదు. ఈ మాత్రం డిస్టెన్స్లోని ఈ శానిటైజర్ అనేది పెట్టుకోవాలి. చేయి తీసేస్తే అయిపోతుంది. మన శానిటైజర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్కూల్స్లోని ఆఫీసర్స్లోని ఇలాంటి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుంటే పిల్లలు సురక్షితంగా ఉంటారు, టీచర్స్ కూడా ఇది వాడచ్చు, చాలా మంది హ్యాపీగా. ఇంకా కరోనా సెకండ్ వేవ్ అనేది వస్తుంది, ఇంకా దానివల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఇంకా సురక్షితంగా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ఖచ్చితంగా శానిటైజర్ వేసుకోవాలి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సురక్షితంగా ఉంచాలి. ఇంకా మన స్కూల్స్లో ఖచ్చితంగా ఇది పెట్టాలి, చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా